ఏపీ టుడే సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. దేశం మొత్తం బీహార్లోని బెగుసరాయ్ వైపే చూస్తోంది. విద్యార్థి యువజన ఉద్యమాల నేత, అక్కడ సిపిఐ అభ్యర్థి కన్నయ్య కుమార్ ఎన్నికల ప్రచారంలో తన దూకుడు పెంచారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ నామినేషన్ ప్రక్రియకు ముందునొచ్చే బెగుసరాయ్లో తిష్టవేసి కన్నయ్య క్యాంపెయిన్ను ఆశాంతం పర్యవేక్షిస్తున్నారు. కన్నయ్యకు బాసటగా నిలిచేందుకు దేశం నలుమూల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులకు, ప్రత్యేకించి ఢిల్లీలో నుంచి జేఎన్ఐ నుంచి వచ్చిన విద్యార్థులకు నారాయణ ప్రచారం మేళకోలు నేర్పుతున్నారు. అదేవిధంగా నియోజకవర్గం మొత్తం మీద ప్రచార కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తూ విద్యార్థుల్ని, యువకుల్ని ఉత్సాహపరుస్తున్నారు. స్థానికంగా ఉన్న అభ్యర్థులు ఎవరు తనకు ప్రత్యర్థులు కారని కన్నయ్య తన ప్రచార సభలో కుండబద్దలు కొడుతున్నారు. తన పోరాటం మతతత్వ జాతి వ్యతిరేక శక్తులపైనే అని ఆయన సభలో ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకొని బాణాలు ఎక్కుపెడుతున్నారు. కన్నయ్య కుమార్ సభలకు జనం విరగబడి వస్తుంటే అధికార పార్టీ అభ్యర్థుల ప్రచారానికి కనీస స్పందన కరువవుతుంది. జనం లేక ఆయా అభ్యర్థుల సభలు వెలవెలబోతున్నాయి. బిగుసరాయ్ జిల్లాలోని అండమాన్ దీవులను తలపించే మారుమూల ప్రాంతాల్లో సైతం కన్నయ్య కుమార్ తన ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అక్కడి సమస్యలు జనం దుస్థితిని అద్దం పట్టేలా సాగుతున్న కన్నయ్య సభలకు జనం నుంచి భారీ స్పందన వస్తుంది. మంగళవారం జిల్లాలోని అనేక మారుమూల ప్రాంతాల్లో కన్నయ్య కుమార్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. గ్రామస్తులను ఉద్దేశించి సమస్యలపై పోరాడాలని, పోరాడితే పోయేది ఏమి ఉండదని, తమకు అన్నింటా విజయమేనని ఉత్సాహపరుస్తున్నారు. తనకు గెలుపోటలతో పని లేదని, తమది ధర్మ పోరాటమని కన్నయ్య కుమార్ అంటున్నారు. దేశద్రోహం నిందపెప్పి బెగుసరాయ్ మట్టిని అవమానించిన ఈ దేశ శత్రువులపై బెగుసరాయ్ ప్రాంత ప్రజలు ప్రతీకారం తీర్చుకోవాలని కన్నయ్య కుమార్ మంగళవారం నాటి సభలో పిలిపించారు. బెగుసరాయ్ మట్టిలోని ప్రతి కణంలో పోరాటం ఉందని, బ్రిటిషర్లు తరిమిన చరిత్ర మొదలుకొని ఈ ప్రాంతానికి అనేక ఉద్యమాల పోరాట చరిత్ర ఉందని కన్నయ్య అన్నారు. చారిత్రక ప్రశస్తం గల బెగుసరాయ్ కన్నయ్య వంటి లక్షలాది మంది మట్టి బిడ్డలను జన్మించిందని, వారే నిజమైన దేశభక్తులని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమాధికారాన్ని బెగుసరాయ్ బిడ్డలే కాపాడగలరని కన్నయ్య అన్నారు. ఈ ప్రాంత బిడ్డను దేశద్రోహిగా చిత్రీకరించిన ఎన్డీఏ పాలనకు చర్మగీతం పాడాలని, నిజమైన దేశభక్తులెవరో, దేశద్రోహులెవరో దేశం గుర్తించేలాగా బెగుసరాయ్ ప్రాంత ప్రజలు సంచలనమైన తీర్పు ఇవ్వాలని కన్నయ్య సభల్లో పిలిపించారు. ఆద్యంతం ఉద్రేకంగా కంటక పాలనపై పిడుగులా సాగిన కన్నయ్య కుమార్ ప్రసంగాన్ని ఆయన మాటల్లోనే వినండి. हम उस खेल में है ही नहीं जिस खेल में हार और जीत होता है. हम उस खेल में हैं जिस खेल में हमेशा जीत ही होता है, हार और जीत नहीं होता है. यह बात मैं इसलिए कह रहा हूं कि जो लोग गरीब हैं, जो लोग शोषित हैं, जो लोग कमजोर हैं, उनके पास खोने के लिए कुछ नहीं होता है. वो उस लड़ाई में हमेशा जीतते हैं क्योंकि उनके पास हारने के लिए कुछ नहीं होता. इसीलिए अगर किसी को लगता है कि हम किसी हार और जीत के खेल में हैं, तो वो भ्रम में है. हम किसी हार और जीत के खेल में नहीं है. हम न्याय की लड़ाई में हैं, संघर्ष के पथ पे हैं और अपना मुकाम हम जरूर हासिल करेंगे. ये हमको भरोसा है कि बेगूसराय की मिट्टी है और बेगूसराय का इतिहास उठा करके देख लीजिए. अंग्रेजों को का दूध का याद दिला दिया था बेगूसराय. किसी भी जमाने के आंदोलन को आप उठा करके देख लीजिए, बेगूसराय का नाम स्वर्णिम अक्षरों में लिखा जाता है. कोई ऐसा क्षेत्र नहीं है जिसमें बेगूसराय जिले ने अपना नाम नहीं किया है. लेकिन मुझे इस बात की तकलीफ है, मुझे इस बात की तकलीफ है कि राष्ट्र कवि दिनकर की इस धरती को, इस देश की सरकार ने
राष्ट्र विरोधी और देशद्रोही कहने का अपमान किया है, उस अपमान का बदला हम लोगों को लेना है। यह बात हम आपको कहने आए हैं। लोकसभा चुनाव का क्या होगा इससे हमको खासा मतलब नहीं है। हमको इस बात से मतलब है कि जिसने हमारी मिट्टी को अपमानित किया है, उस मिट्टी में हमने अंगद की तरह पांव जमा दिया है और इस सरकार को कह देना चाहते हैं कि आपने एक कन्हैया पे हाथ डाला था तो हमने आपका दांत खट्टा किया है। यहाँ लाखों कन्हैया हैं, हम आपको नष्ट नाबूद कर देंगे, ये हमारा संकल्प है, ये हम आपको कहने आए हैं। इनको लगता है कि पैसे के जोर से, हेलीकॉप्टर के फड़फड़ाहट से और टीवी के शोर से ये हमारी आवाज को दबा देंगे, तो ये भूल में है। ये भूल में है क्योंकि इनको बेगूसराय का असलियत नहीं मालूम है। किसी भी इंसान को पूछिए जो लोकसभा चुनाव के वक्त आपसे वोट मांगने के लिए आएगा कि शाम हो अकहा कुढ़ा बेगूसराय जिला का हिस्सा है, बेगूसराय जिला का प्रखंड है, बेगूसराय जिला का पंचायत है। सामहो अकहा कुढ़ा के लोगों को बेगूसराय यदि गाड़ी से जाना हो तो 50 किलोमीटर दूसरे जिला का परिक्रमा करके बेगूसराय पहुंचना होगा। यही विकास है। क्यों नहीं चर्चा होती है इस बात पे? हमारे कुछ मित्र आए हुए थे दिल्ली से, उन्होंने कहा कि आज कहां का प्रोग्राम है। हम बोले अंडमान निकोबार जा रहे हैं। तो बोला अंडमान निकोबार कहां से आ गया बेगूसराय जिला में? हम बोले क्या करोगे दोस्त, विकास की ऐसी गाथा रची गई है जिसके हम लोग भुक्त भोगी हैं कि बेगूसराय जिला में भी एक अंडमान निकोबार द्वीप समूह है। कभी यदि सावन में समंदर देखने का मन करे तो गोवा मत जाना, बेगूसराय चले आना, तुमको समंदर दिखा देंगे यहीं पर। दूर दूर तक जलमग्न, चारों तरफ जल और उस बीच में पलती है एक सभ्यता, उस बीच में पलता है एक इतिहास, उस बीच में पलते हैं सपने, उस बीच में रहते हैं लोग, उस बीच में रहती हैं माँ बहनें, उनका होता है दुख तकलीफ। कौन पूछता है इसका, कौन याद आता है? आज हमारे एक साथी जब हम खाना खाने के लिए गए, उन्होंने अशोक दा के घर, उन्होंने कहा कि देखिए चुनाव से पहले तो सब आता है, चुनाव के बाद कोई नहीं आता है। हम बोले देखिए बाबू साहब, सब धन 22 पसेरी नहीं होता है। ये बात आप अपने दिमाग में, जो प्रतिबद्धता है वो सत्ता पाने के लिए नहीं है। सत्ता पाने के लिए यदि होता तो कम्युनिस्ट पार्टी का एक सांसद का हमको पचमहला घर दिखा दीजिए। अगर पचमहला घर होगा तो हम आज आपके सामने में कहते हैं कि पॉलिटिक्स करना छोड़ दें, राजनीति तो वैसे ही नहीं करते हैं, चुनावी राजनीति को एकदम बंद करते हैं। एक हम पचमहला घर बता दीजिए, एक कम्युनिस्ट पार्टी का विधायक का हमको बता दीजिए कि 5,000 करोड़ का प्रॉपर्टी खड़ा कर लिया। ये सब बात आप लोग नहीं सोचेंगे। हमको काम गिनाने की जरूरत नहीं है। आप इस गांव में रहते हैं, थोड़ा मेहनत करके सिलापट पढ़ लीजिए, लगा हुआ है बसी अहमद का नाम लिखा हुआ है, पी गुप्ता का नाम लिखा हुआ है। कौन थे पी गुप्ता? पी गुप्ता कितना फीस लेते थे? पी गुप्ता 2 रुपया फीस लेते थे, 2 रुपया। आज जाइएगा बेगूसराय नाव टप करके और पता कीजिएगा कि डॉक्टर कितना फीस ले रहा है। इस सच्चाई को हम लोग स्वीकार नहीं करेंगे और कब तक स्वीकार नहीं करेंगे? क्या यह देश हमारा नहीं है? क्या इस देश के प्रति चिंता करना हमारी जिम्मेवारी नहीं है? और इस देश की चिंता यदि हमको है तब हमको इस देश के सरकार से सवाल पूछना चाहिए, और इस देश की सरकार से सवाल पूछना ही असली देशभक्ति है। यह बात को हमको समझना चाहिए। हमको कोई कहता है देशद्रोही, हमको कोई फर्क नहीं पड़ता है। पूछिए क्यों? हमको इसलिए फर्क नहीं पड़ता है कि आप बबूर के पेड़ के सामने खड़ा हो जाइए और कहिए कि तरबूज है तरबूज है, तो बबूर तरबूज हो जाएगा? तो जब बबूर तरबूज नहीं हो जाएगा
तो किसी के कहने से हम देशद्रोही हो जाएंगे। मैं समझता हूं कि अगर प्रधानमंत्री मोदी जो कर रहे हैं वो देशभक्ति है, तो स्वाभाविक रूप से हम जो कर रहे हैं उसको लोग देशद्रोही समझे। अब एक बात बताओ, जो लोग मोदी को अपना पप्पा मानते हैं, नहीं मेरा पप्पा जैसा भी है, मेरा पप्पा है, तो उसके बेटा के सामने आप उसके बाप का बुराई कीजिएगा तो उसको बुरा लगेगा कि नहीं लगेगा? उसको तिलमिलाहट होगी कि तिलमिलाहट नहीं होगी? ऐसा नहीं लगता जना कोई नंगरी पर लाइट रख देना है नहीं, तो कुतबा के देखो नंगरी पर लाइट पे तो कौ 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 कहने भाग तो ओकरा बुरा लगबे ना करता। ओकर तो बस चले दिन दहाड़े हमरा पर गोली चलाए दे, ओकर बसे में चल रहे हैं, क्याकि गोली अगर खाई सीना तैयार हुए तो गोलियों अपन रास्ता बदल के चल जाए, गोली भी अपना रास्ता बदल लेता है। और एक बात जान लीजिए, महाभारत की कहानी में चक्रव्यूह अर्जुन के लिए रचा जाता था, लेकिन चक्रव्यूह को भेदने का काम किसने किया था? अभिमन्यु ने किया था। इस देश का इतिहास हम जानते हैं और इतिहास यह है कि लड़ाई में जीत किसकी होगी कि बाद में पता चला चलेगा, लेकिन इतिहास उसका लिखा जाता है जिसने ईमानदारी से लड़ाई लड़ी हो। और हम इस देश में आपके बीच पले बढ़े जो लोग हैं, जो आपके संस्कारों को सीखे हैं, उस संस्कार में हमने यही सीखा है कि सही को सही कहेंगे और गलत को गलत कहेंगे और मुहे पर कहेंगे। आपको जितना हिम्मत है आप अपनी सारी हिम्मत और ताकत लगा लीजिए, लेकिन आप हमारी आवाज को नहीं दबा सकते। और जिनको बुरा लगता है उनको बुरा लगने दीजिए, लेकिन एक बात उनको बताइए कि कौन सा सवाल हम नजायज उठा रहे हैं। हम बोले थे कि प्रधानमंत्री आकर के बोले थे कि इस देश के सभी देशवासियों के खाते में 15 लाख रुपया पहुंचाया जाएगा। हम बोले थे कि इस देश के नौजवानों को 2 करोड़ नौकरी दी जाएगी। हम बोले थे कि इस देश के गरीबों का अच्छा दिन आएगा। हम बोले थे कि महिलाओं और किसानों के ऊपर अत्याचार बंद हो जाएगा।